మానవ సమాజాన్ని చల్లగా ఉంచేది మానవ సంబంధాలు ఆ మానవ సంబంధాలకు విఘాతం కలిగేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కానీ పూర్వం అనేక రకాల సంస్కృతులు సాంప్రదాయాలు పద్ధతులు మనిషిని మనిషి గౌరవించే మనిషిని మనిషి ప్రేమించే మనుషుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని కూడా రిఫర్ చేసేటువంటి పద్ధతి కూడా అనేక ఉంది అందులో రక్షాబంధన్ అంటే చెల్లెకి అన్నకి అక్కకి తమ్ముడికి ఉన్నటువంటి బంధాన్ని రిఫర్ చేసేటువంటి గొప్ప పండుగ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పంచేటువంటి బాధ్యతలు గుర్తిరేటువంటి పండుగ రక్షాబంధన్ పండుగ ఈ రక్షాబంధన్ పండుగ ఈ మధ్య కాలంలో మెల్లమెల్లగా కనుమరుగైపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కానీ అన్నిటికీ ఆర్థికం మాత్రమే పరిష్కారం కాదని సమాజంలో మానవ సంబంధాలు గొప్పగా ఉంటేనే సమాజం చల్లగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ ఈ రక్షాబంధన్ సందర్భంగా అన్న చెల్లెలి మధ్య అక్క తమ్ముడి మధ్య మరింత ప్రేమానురాగాలతో కూడినటువంటి బంధం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం మానవ సమాజాన్ని చల్లగా ఉంచేది మానవ సంబంధాలు ఆ మానవ సంబంధాలకు విఘాతం కలిగేటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కానీ పూర్వం అనేక రకాల సంస్కృతులు సాంప్రదాయాలు పద్ధతులు మనిషిని మనిషి గౌరవించే మనిషిని మనిషి ప్రేమించే మనుషుల మధ్య ఉన్నటువంటి బంధాన్ని కూడా రిఫర్ చేసేటువంటి పద్ధతి కూడా అనేక ఉంది అందులో రక్షాబంధన్ అంటే చెల్లెకి అన్నకి అక్కకి తమ్ముడికి ఉండేటువంటి బంధాన్ని రిఫర్ చేసేటువంటి గొప్ప పండుగ ఇద్దరి మధ్య ప్రేమానురాగాలు పంచేటువంటి బాధ్యతలు గుర్తిరేటువంటి పండుగ రక్షాబంధన్ పండుగ ఈ రక్షాబంధన్ పండుగ ఈ మధ్య కాలంలో మెల్లమెల్లగా కనుమరుగైపోతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం కానీ అన్నిటికీ ఆర్థికం మాత్రమే పరిష్కారం కాదని సమాజంలో మానవ సంబంధాలు గొప్పగా ఉంటేనే సమాజం చల్లగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇవాళ ఈ రక్షాబంధన్ సందర్భంగా అన్న చెల్లెలి మధ్య అక్క తమ్ముడి మధ్య మరింత ప్రేమానురాగాలతో కూడినటువంటి బంధం కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పండుగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాము.